Kan. Hi students, today we are going to discuss about lesson plan. Manam ee roju class lo lesson plan gunchi discussion chesukobothunnam. So lesson plan ante endante paathya pranalika. Manam endukosam paathya pranalikanni tayar chesukovala lebo manaku teaching practice ki velthe manaku akkada school lo oka lesson plan anedi ready chesukuntaru. Ante manaku vyayama vidyalo aaru periods manaku kuda periods untayi. Aa periods lo oka period 45 minutes untundi. 45 మినిట్స్ కు మనం పాఠ్యప్రణాళికను తయారు చేసుకొని పిల్లల్ని గ్రౌండ్ కు తీసుకెళ్లి మనకున్నటువంటి పిల్లల్ని గ్రౌండ్ చేసుకొని ఆ 45 మినిట్స్ లో మనం ప్లాన్ ఒక లెసన్ ప్లాన్ తయారు చేసుకొని ఏ విధంగా పిల్లలకి యాక్టివిటీస్ బోధించాలి అనే దాని గురించి డిస్కస్ చేసుకుంటే ఈ రోజు మనం లెసన్ ప్లాన్ లో ఎలా మనం దాన్ని తయారు చేసుకొని పాఠ్యప్రణాళికను డిస్కస్ చేసుకుందాం చూడండి ఇక్కడ లెసన్ ప్లాన్ ని ఫస్ట్ మనం ఎవరు కనిపెట్టాలని చెప్పునట్లయితే జర్మన్ లీగ్ అనే శాస్త్రవేత్త మొట్టమొదటిసారిగా ఈ లెసన్ ప్లాన్ పాఠ్యప్రణాళికని రూపొందించడం జరిగింది దీని తర్వాత ఎందుకోసం లెసన్ ప్లాన్ ని ఎప్పుడు తయారు చేసుకోవాలంటే తగినంత ముందుగా తయారు చేసుకున్నట్లయితే అంటే మనము క్లాస్ ముందు అనగానే ముందుగానే మనం ఒక లెసన్ ప్లాన్ తయారు చేసుకోవాలంటే ఏ విధంగా ఎవరికి ఏం బోధించాలి ఒక ఏం బోధించాలి అనవసరమైన మాటలని కాకుండా అనవసరమైన మాటలని కాకుండా వచ్చిన మాటలని ఏవైతే మనం ఏవైతే సబ్జెక్ట్ చెప్తున్నా సబ్జెక్ట్ లో స్కిల్ ఏమైతే చెప్తున్నామో ఆ స్కిల్ మాత్రమే తయారు చేసుకోవాలని ముందుగా బోధించాలి అందుకోసం లెసన్ ప్లాన్ ని తగినంత ముందుగా తయారు చేసుకోవాలని చెప్పడం జరిగింది ఇంకోటి ఈ లెసన్ ప్లాన్ అనేది మనకి ఎప్పటి నుంచి వాడుకలో ఉందంటే అప్పుడు బ్రిటిష్ పీరియడ్ అంటే బిఫోర్ 1947 కంటే ముందు ఈ లెసన్ ప్లాన్ మనకు వాడుకలో నుంచి ఉంది కానీ ప్రస్తుతం ఇప్పుడున్న ప్రస్తుతం లెసన్ ప్లాన్ ఎన్నో ఉందంటే ఆరో లెసన్ ప్లాన్ చెప్పుకోవచ్చు ప్రస్తుతం వాడుకలో ఉన్న లెసన్ ప్లాన్ ఎన్నో ఉందంటే సిక్స్త్ లెసన్ ప్లాన్ ఎప్పటి నుంచి ఉంది అంటే 1990 లో చెప్పుకొచ్చున్నాం ఎప్పటి నుంచి ఉందంటే 1990 నుంచి ఆరో లెసన్ ప్లాన్ ఇప్పటికి ప్రస్తుతం జరుగుతున్న లెసన్ ప్లాన్ ఎన్నో ఉందంటే సిక్స్త్ లెసన్ ప్లాన్ మరి ఈ లెసన్ ప్లాన్ ఒక ఉపాధ్యాయునికి ఏ విధంగా ఉపయోగపడుతుందని చెప్పుకున్నట్లయితే నిత్యం నాకు ఉపయోగపడుతుంది మరియు పనిముట్లు లాగా ఉపయోగపడుతుంది ఒక పనిముట్టు మన నిత్యం ఎందుకోసం పోలుస్తున్నాం అంటే దీన్ని ఒక ఎలక్ట్రీషియన్ కి ఒక టెస్టర్ ఏ విధంగా ఉపయోగపడుతుందో కానీ పాస్ అవుతుందో లేదో అలా ఈ లెసన్ ప్లాన్ కూడా వ్యాయామ ఉపాధ్యాయునికి మరియు జనరల్ డిసిప్లిన్ టీచర్ కూడా ఒక పనిముట్టు లాగా ఉపయోగపడుతుంది ఈ లెసన్ ప్లాన్ ఉంటే ఒక ధైర్యం అనేది వస్తుంది ఓకే నేను ఏం బోధించాలి క్లాస్ ఏం చెప్పాలి అని దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ దీంట్లో ఓన్లీ అనవసరమైన విషయాలు చెప్పకుండా అవసరమైన వాటి గురించే చెప్పడం జరుగుతుంది అందుకోసము దీన్ని నిచ్చెన మరియు పనిముట్టు లాగా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు మరి చూడండి నక్షత్రంతో కూడా పోల్చడం జరుగుతుంది మరి నక్షత్రంతో ఎందుకు పోల్చిన లెసన్ ప్లాన్ అని చెప్పుకున్నట్లయితే నక్షత్రం ఎప్పుడు బ్రైట్ గా ఫ్యూచర్ ఉంటుంది అంటే మనకు ప్రకాశవంతంగా వెలుగుతుంది ఒక నక్షత్రం స్టార్ అనేది అందుకోసం స్టార్ తో పోల్చడం జరుగుతుంది ఈ స్టార్ ఎందుకంటే లెసన్ ప్లాన్ ఉన్నట్లయితే ఉపాధ్యాయునికి ఒక నక్షత్రం ఒక బ్రైట్ ఫ్యూచర్ లాగా అంటే ఎప్పుడు మీరు వైయక్తిక భేదాలను దృష్టిలో పెట్టుకుని మనం లెసన్ ప్లాన్ తయారు చేసుకోవాలి అంటే ఒకటే క్లాస్ లో స్టూడెంట్స్ అందరూ ఒకేలాగా ఉంటారంటే ఉండరు ఎందుకోసం అంటే వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క అంటే ఒకరు ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో ఉంటారు ఇంకొకరు గేమ్స్ స్పోర్ట్స్ లో బాగా డెవలప్ అయి ఉంటారు ఓకేనా ఇంకొకరు అలర్ట్ చేస్తారు ఒక సాంగ్స్ బాగా ఒక్కొక్కరు ఒక హార్ట్ అనేది ఉంటుంది అందుకోసం ఆ వైయక్తిక భేదాలను దృష్టిలో పెట్టుకుని ఒక డిసేబుల్ ఉంటారు ఒకరు అంపు చాలా రకాలుగా ఉంటారు కాబట్టి వైదిక భేదాలను దృష్టిలో పెట్టుకుని మనం ఏం చేయాలంటే లెసన్ ప్లాన్ ని తయారు చేసుకోవాలి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట చూడండి నెక్స్ట్ ఈ లెసన్ ప్లాన్ అంటే ఏంటంటే ఫస్ట్ డెఫినేషన్ ఏంటంటే బోధించు పాఠ్యాంశంలోని ముఖ్యమైన పాయింట్స్ ని బోధించు పాఠ్యాంశంలో ముఖ్యమైన పాయింట్స్ ఒక క్రమ పద్ధతిలో అమర్చాలి ఒక క్రమ పద్ధతిలో అమర్చి ప్రజెంట్ చేయటమే అంటే ప్రజెంట్ చేయటమే లెసన్ ప్లాన్ కూడా చెప్పుకోవచ్చు మనం ఒకసారి చెప్తే ఏంటండి బోధించు పాఠ్యాంశంలోని ముఖ్యమైన పాయింట్స్ ను ముఖ్యమైన పాయింట్స్ ఒక క్రమ పద్ధతిలో ఒక క్రమ పద్ధతిలో అమర్చి ప్రజెంట్ చేయటమే లెసన్ ప్లాన్ గా చెప్పుకోవచ్చు మరి ఈ లెసన్ ప్లాన్ లో మన లెసన్ ప్లాన్ అంటే ఎన్ని రకాలు ఎప్పుడు టైప్స్ ఆఫ్ లెసన్ ప్లాన్ ఉంటాయి టైప్స్ ఆఫ్ లెసన్ ప్లాన్ ఎన్ని రకాలు అంటే టూ టైప్స్ చెప్పుకోవచ్చు ఎన్ని రకాల టైప్స్ ఆఫ్ లెసన్ ప్లాన్ అంటే రెండు రకాలు అది చూడండి జనరల్ లెసన్ ప్లాన్ ఒకటి స్పెసిఫిక్ లెసన్ ప్లాన్ అంటే రెండు రకాలు మరి స్పెసిఫిక్ లెసన్ ప్లాన్ ని పర్టికులర్ లెసన్ ప్లాన్ గా చెప్పుకోవచ్చు మరియు స్పెషల్ లెసన్ ప్లాన్ గా చెప్పుకోవచ్చు అసలు ఈ లెసన్ ప్లాన్ అంటే జనరల్ అంటే స్పెసిఫిక్ అంటే లేదా పర్టికులర్ స్పెషల్ అసలు ఏంటి లెసన్ ప్లాన్ అంటే ఏంటంటే చూడండి మన వ్యాయామ విద్యలో లెసన్ ప్లాన్ ని ఒక గ్రౌండ్ కి తీసుకుని వెళ్తే పిల్లల్ని 45 మినిట్స్ ఒక డ్యూరేషన్ ఉంటుంది 45 మినిట్స్ లో ఎన్ని పార్ట్స్ కి విభజించి ఏ పార్ట్స్ ఏం బోధించాలి అసలు జనరల్ లెసన్ ప్లాన్ లో ఏం బోధించాలి స్పెసిఫిక్ లెసన్ ప్లాన్ ఏం బోధించాలి అని ముందుగా తయారు చేసుకుని పిల్లల్ని గ్రౌండ్ తీసుకెళ్లి సీక్వెన్స్ గా చేసే విధానాన్ని లెసన్ ప్లాన్ అంటాం చూడండి ఇక్కడ జనరల్ లెసన్ ప్లాన్ గురించి చూస్తున్నాం ఈ జనరల్ లెసన్ ప్లాన్ లో 6 పార్ట్స్ ఉంటాయి ఎన్ని పార్ట్స్ ఉంటాయి 6 పార్ట్స్ ఉంటాయి మరి స్పెసిఫిక్ లేదా పర్టికులర్ లేదా స్పెషల్ లెసన్ ప్లాన్ లో ఎన్ని రకాలు ఉంటాయి అంటే 2 టైప్స్ ఉంటాయి కదా
Thank you.